ഓക്കേ ഓക്കേ വസ്ത്രം വസ്ത്രം డెబ్బై మూడవ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి బ్రిటిష్ పరిపాలన మరి నచ్చక మన దేశంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు సంస్కృతికి అనుగుణంగా మనకు రాజ్యాంగం కావాలా, మన యొక్క ప్రజలను మనం పరిపాలించుకునే విధంగా మనకు రాజ్యాంగం కావాలని ఆ రోజు ఈ దేశ పెద్దలు మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని రాసేటటువంటి అర్హత ఇవ్వడం జరిగింది. మరి అంబేద్కర్ గారు మరి ఆ రోజు ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, పిల్లలను పోగొట్టుకొని, మరి బంధువులను పోగొట్టుకొని, మరి భార్య పిల్లలను అందరిని పోగొట్టుకొని ఎంతో కష్టపడి మరి కమిటీ సభ్యులు సహకరించకపోయినా కూడా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఈ భారత రాజ్యాంగాన్ని మరి ఒంటి చేత్తో రచించటం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని ఆ రోజు మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారు, మరి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ పటేల్ మొదలగు పెద్దలకు మరి 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగ పీఠికను బహుకరించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ దేశంలో నడుస్తున్నటువంటి చట్టాలు, ఈ దేశంలో మరి స్త్రీలకు ఉన్నటువంటి హక్కులు ప్రతి ఒక్కటి, మరి పౌరు మరి పార్లమెంటరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు మరి ఇంకా 2000 సంవత్సరాలు ముందు చూపుతోటి ఈ రాజ్యాంగము చేర్పులు మార్పులు లేకుండా మరి మహామేధావైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మరి 2016 నుంచి మన దేశంలో నరేంద్ర మోడీ గారు మరి అధికారికంగా ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది. కాబట్టి దీని మూలంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో మరి జిల్లా అధికారులతోటి, మరి మా మాలమహానాడు కమిటీతోటి, మరి అన్ని సంఘాలతోటి ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకొని ఈరోజు పూలమాలలు వేసి మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.